కూటమి సర్కస్ మొదలైందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మేనిఫెస్టోలో 3 ఫోటోలకు బదులు 2 ఫోటోలు ఉన్నాయన్నారు. ఇద్దరు మోసగాళ్లకు పాత మేనిఫెస్టో చూపించే సత్తా లేదని మండిపడ్డారు. ఉమ్మడి మేనిఫెస్టో ఇస్తామని చెప్పని ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కలిసి మేము కూటమిగా ఏర్పడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వాళ్ళ జీవితాలను మార్చేటువంటి గొప్ప మేనిఫెస్టో ఇస్తామని చెప్పని ఈ రోజు దాకా గొప్పలు చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్, అట్లాగే భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం 12 అని చెప్పింది. 12 దగ్గర నుంచి సాయంత్రం 1, 2, 3, 4 గంటలు గడుస్తున్నా కూడా వారి మేనిఫెస్టో బయటికి రాదు. చివరికి సరే వచ్చింది మేనిఫెస్టో ఏంటంటే 2 ఫోటోలు కాస్త 3 ఫోటోలు. ఈ కూటమి సర్కస్లో ఒకసారి చూడండి, ప్రజలకు ఏదైతే వాగ్దానం చేస్తున్నారో, హామీలు ఇస్తున్నారో, ఆ హామీలకి ముగ్గురులో ఒక ఆయన సంతకం పెట్టే పరిస్థితి లేదు. అంటే ఇక్కడే అంటే ఇద్దరు వీళ్ళిద్దరూ మోసం చేస్తున్నారని మూడో అతను చెప్తున్నాడు. నా ఫోటో ఇవ్వకండి, నా సంతకం పెట్టబాకండి ఆ మేనిఫెస్టోలో అని చెప్పని ఆ పరిస్థితులు మనం చూసాం. ఎందుకని ఇవన్నీ కూడా ఈ చెప్పే మాటలన్నీ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు చెప్పే మాటలు అమలు అయ్యేవి కాదు. మళ్ళీ జనాలకి టోపీ పెడతాకి 2014 ఎలా అయితే టోపీ పెట్టారో మళ్ళీ టోపీ పెడతాకే ఇవన్నీ కూడా అరచేతిలో వైకుంఠం కాగితాల మీద చూపించేటువంటి పరిస్థితుల్ని అప్పుడే కూటమిలో ఒక సభ్యుడు నాకు సంబంధం లేదు ఈ మేనిఫెస్టోతో అన్నాడు. ఒక గంటన్నర సేపు ఆడిన అబద్ధం ఆడకుండా పోసుకోవాలి మాటలు, అంటే జరగని మాటలు, అసత్యాలు, ఈ సొల్లు మాటల గంటన్నర సేపు మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసాం. పాత మేనిఫెస్టో చూపించి అదే ముగ్గురం మేము మళ్ళీ వస్తున్నాం, ఇన్ని హామీలు ఇచ్చాం, ఇన్ని నెరవేర్చాం, మళ్ళీ హామీలు ఇస్తున్నాం అని చెప్పని చెప్పేటువంటి సత్తా, చెప్పేటువంటి నిజాయితీ లేనటువంటి డొల్ల కబుర్లు చెప్తున్నటువంటి ఈ దిక్కుమాలినటువంటి రాజకీయ నాయకులు మోసగాళ్ళు ఇద్దరు చేరి ఒక మోసగాడు తప్పుకున్నాడు ముగ్గురులో, ఇద్దరు మోసగాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడినటువంటి అన్నీ మనం చూసాం.